అభివృద్ధి నిరోధకుల వల్లే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూర్యాపేట పట్టణ ప్రధాన రహదారి విస్తరణ పనిలో జాప్యం అవడానికి కారణమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఇతర అధికారులతో కలిసి మెయిన్ రోడ్ విస్తరణ పనులను ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులను కలిసిన మంత్రి వారిని సూచనలు అడిగి తెలుసుకున్నారు. व्यापार सहक मुझे वारे वाले स्वच्छंद एन फीट वरकू वे रोड मैं साधिस्टा मुझे राव जी दिन वैसे मंत्री गारु रोड डबुल दुरद को मंदिर राजकीय नायक पोर्टल तो बूथी स्टेजी रोड पन आपी संवसकाल प्रजल इबंध पड़ता बेला मंद प्रजल की पटवास ग्राम पेवर का व्यापारस्ट इबंध पड़ता केवल वाले दुर्मार्ग वाल पटना प्रजल मीता षाप ओनर एवरो वो अंदर न्याय से मैं वो स्वच्छंद मुझकोचार को मेरे अमायक मोसपोई मैं संस्कार मम्मी मोदी वारूढ़ विद्रा मुझे नीन सदर्भ में वाल धन्यवाद मुझकोच्चे वाली की वाली ये रकम सहायम का प्रभुत् सिद्धमी ఇప్పుడు ఇంకా ఒకరిద్దరు దుర్మార్గంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ప్రతి పట్టణం అభివృద్ధి కావడం వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు, ప్రజలు మంచిగా ఉండడం ఇష్టం లేని వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. తప్పకుండా చట్టపరంగా బాధ్యతలు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి. మీరు ఇంత తొందరగా నెల 15 రోజుల్లోనే మెయిన్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పి మేము లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ప్రజలు సహకరిస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది. అభివృద్ధి అనేది ప్రజల కొరకు. ప్రభుత్వంగా మేము నిర్మిస్తాం, ప్రణాళికలు ఇస్తాం, కానీ అంతిమంగా ప్రజల సహకారమే ముఖ్యం అభివృద్ధిలో. మెయిన్ రోడ్ వెడల్పు చాలామంది 99% మంది ప్రజలు స్వంతంగా స్వచ్ఛంగా స్వచ్ఛందంగా వాలంటీర్గా ముందుకు వచ్చిండ్రు. వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఒకరిద్దరు వ్యక్తులు చేస్తూ ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలి. వాళ్ళ విషయంలో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంగా కూడా మేము అన్ని చర్యలు తీసుకున్నాం. తొందరలోనే మెయిన్ రోడ్డు నిర్మాణ కార్యక్రమం చూపిస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో చాలా సంవత్సరాల తర్వాత చెరువులు పుష్కలంగా నిండటంతో సంతోషంతో రైతులు మైసమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఇక ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆడిపు ఈశ్వరమ్మ శ్రీశైలం, ఎంపీటీసీ దాచేపల్లి రాజు, కాకర్ల ఉపేందర్, రేగు సిద్ధులు, ఎర్ర గోకుల యశ్వంత్, ఉట్కూరి అశోక్, తిరుమలేష్, కుమ్మరి లక్ష్మణ్, ఎర్రగోకుల రాజు, కుమ్మరి పుల్లయ్య, మేడిశెట్టి సత్యనారాయణ, వివిధ కుల సంఘాల పెద్దలు, పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు, రైతులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Oh, my God.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ఐఎఫ్టియు సిపిఐ పక్షాలు ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ భువనగిరి డివిజన్ కమిటీ శక్తి హమాలి వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు రాజాపేట వి కరుణాకర్ కె బాలయ్య గడ్డం యాదగిరి ఆర్ జనార్దన్ రేగు శ్రీశైలం కుమార్ పి సిద్ధులు బి నరసింహులు కష్టజీవుల పట్ల పెను భారంగా తయారైంది. ఎన్నికలలో చేసినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం నేడు మరో రూపంలో ప్రజలను ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులకు గురిచేయడానికి పూనుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇయలా ఉప్పుడి ఉపాసం ఉండి కాయ కష్టం చేసి 3-4 లక్షల రూపాయల తోటి ఒక ప్లాట్ కొని ఆ ప్లాట్ను రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రభుత్వానికి డబ్బులు చెల్లించినప్పటికీ అవి చాలవని నేడు ఎల్ఆర్ఎస్ పేరుతోటి సామాన్య పడుగు బలహీన వర్గాల పైన ఆర్థిక భారాన్ని మోపి ప్రభుత్వ ఖజానాను నింపుకోవడానికి నాడు కేసీఆర్ ప్రభుత్వం పూనుకున్నది. ఇప్పటికే మద్యం పేరుతోటి లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద మోపి ప్రజల శ్రమజీవితాన్ని శ్రమశక్తిని దోపిడీ చేసినటువంటి ప్రభుత్వము ఇవాళ సరికొత్త రూపంలో ఎల్ఆర్ఎస్ పేరుతోటి ప్రజల మీద మరో రకమైనటువంటి ఆర్థిక భారాన్ని మోపి ప్రజల జీవితాలను వరంగల్ రూరల్ జిల్లాలో మహిళా రైతు ఉత్పత్తి కంపెనీ ప్రారంభోత్సవం సభలో పాల్గొన్నారు ప్రభుత్వ విప్ గొంగిడి సురిత మహేందర్ రెడ్డి. ఇక ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు దేవ్ సింగ్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో పట్టదారులు మనం ఏంటంటే అంత గొప్పగా ఉద్యమాన్ని చేసిన జిల్లా ఈ జిల్లా. కాకతీయుల రాజుల నాడు కూడా రాణి రుద్రమాదేవి స్ఫూర్తిగా నిలుస్తూ ఇక్కడ మహిళల్ని కూడా చైతన్యవంతం చేసిన జిల్లా ఈ జిల్లా. మేడారం జాతరకు వస్తే మరి అక్కడ సమ్మక్క సారక్కలు చూస్తూ అదేవిధంగా మీ ఈ సంఘాన్ని స్థాపించడానికి ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తున్న ఏడీ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ దగ్గర నేర్చుకొని పోవడానికే వచ్చిన మీకేమి చెప్పడానికైతే రాలేదు. నిజంగా నేర్చుకొని పోవడానికి వచ్చిన మీ సంఘాలు ఎలా ఏర్పడ్డ కానీ ఇక్కడ మనం ఆరుగాలం కష్టపడి అప్పుల పాలై మన కష్టమంతా పొలం మీద పెట్టి పంట పండించుకుంటే ఈ రోజు వ్యాపారస్తుడు ఏ ధర చెప్తే గా ధరకు అమ్ముకునే పరిస్థితి ఒక రైతుకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. అట్లాంటి దౌర్భాగ్య స్థితి మనకు ఉండదు. కానీ ఈ రోజు మిమ్మల్ని చూస్తే ధైర్యం వస్తుంది. పత్తిలో మొత్తం ఆకులు ఎర్రవారిపోతున్నాయి, గులాబీ రంగు పురుగు వస్తుంది, పసుపుల సమస్యలు, మిర్చి సమస్యలు, ప్రతి ఒక్కటి సమస్య. ఆ సమస్యలకు సంబంధించినటువంటి సమాధానాలు మన దగ్గర ఉంటాయి. మీకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలను అధికారులను మీ ముంగిట మీ ఊర్లో తీసుకురాగలుగుతాము సంఘం ద్వారా. సో ప్రతి ఒక్క మనకు విస్తరణ సేవలు అంటాం, ఈ విస్తరణ సేవలన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. అలాగే యంత్రాలు, పెద్ద పెద్ద యంత్రాలు, మనకు వరి కోత యంత్రాలు. ఇప్పటి వరకు అశోక్ నగరంకు ఒక వరి కోత యంత్రం లేదు. మనకు మన రైతుల్ని మన సంఘం మనం అనుకున్నది ఒక 10-15 వరకు కూడా మనం తెచ్చుకోవచ్చు. ఎట్లా సబ్సిడీ మీద 50% సబ్సిడీ మీద ఇట్లా పెద్ద పెద్ద యంత్రాలు కూడా మీ దగ్గర తీసుకోవచ్చు. సార్ మరి మీ జమ చేసుకున్నాం ఈ 4,000 మందిని ఓ 4 లక్షల రూపాయలు మాకేమిస్తుంది ప్రభుత్వం? ఎస్ఎఫ్ఎస్ అని స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్షియం అని ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఉన్నదమ్మా, చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన ఒక అటానమస్ బాడీ అన్నట్టు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పైసలు ఇస్తారు, 15,000 కోట్ల రూపాయల నిధి వాళ్ళ దగ్గర ఉన్నాయి. మనం 4 లక్షల రూపాయలు వేస్తే 4 లక్షల రూపాయలు సమానంగా తిరిగి చెల్లించినటువంటిది మీ అకౌంట్ లో జమ చేస్తారు. ఒక సంవత్సరం మనం కార్యక్రమాలు చేస్తే సార్ ఇంతవరకు ఇవ్వగలుగుతారు, మేము ఒక 500 మంది అయితే ఓ 15 లక్షలు వేసుకుంటాం. ఎస్, 15 లక్షల వరకు గరిష్టంగా మీకు మళ్ళీ తిరిగి చెల్లించినటువంటి డబ్బు ఎస్ఎఫ్ఎస్. అజర్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో మండల వైద్యాధికారి సంజీవరెడ్డి నేతృత్వంలో నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం చేపట్టారు.
బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని గజ్వేల్ పట్టణంలోని మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో తెలంగాణ రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. కొల్లాపూర్ రైతు అభినందన సభలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి రాష్ట్రంలో 60% మించిన ప్రజలు సేద్యం మీదనే ఆధారపడి బతుకుతారు. సేద్యం అనుబంధ రంగం అనుబంధ వృత్తి. ఈ ఒక్క రంగాన్ని బలోపేతం చేస్తే సమాజం శాంతియుతంగా ఉంటుంది, గొప్పగా బతుకుతుంది. దాన్ని విశ్లేషించుకొని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ విధానంపై గాంధీ భవన్ లో కొమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తండ్రి కొడుకులు ఫోటోలు పెట్టుకుని పేపర్లలో ప్రకటనలు ఇస్తూ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని వీళ్ళు కలకాలం చేస్తున్నట్టు అదేదో మంచి పని లాగా మొత్తం అడ్డమే చేసుకుంటా ప్రజలు భయభ్రాంతులు చేసుకుంటూ ఇదో పేద ప్రజల్ని మధ్యతరగతి ప్రజల్ని మరొకసారి కరోనా సమయంలో పని లేక टारगेट उदाहरण
పెద్దంపల్లిపేట గ్రామ పంచాయతీలో ఇప్పుడు మున్సిపాలిటీ అయింది. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అక్కడ మొత్తం భూమి 5000 ఎకరాలు ఉంటే 4500 ఎకరాలలో గ్రామ పంచాయతీ పర్మిషన్ తోని లేఅవుట్ చేసి ప్లాట్ అమ్మడం జరిగింది. 4500 ఎకరాలు అంటే ఎకరానికి 17 ప్లాట్లు వేసుకున్నా దాదాపు 7500 చిల్లర ప్లాట్స్ వస్తాయి. ఆ ప్లాట్స్ కు అప్లికేషన్ ఫీజు 1000 రూపాయలు ఉందంటే 7.5 కోట్ల అప్లికేషన్ ఫీజే వస్తుంది. 7.5 ప్లాట్లకు యావరేజ్ గా 50 నుంచి 60000 అక్కడున్న మార్కెట్ రేట్ నేను తెలుసుకున్నది. ఎందుకంటే మున్సిపాలిటీ అయినా నా లోకసభ పరిధి కాబట్టి అక్కడ మార్కెట్ రేట్ తెలుసుకుంటే దాని ప్రకారం వీలు పెట్టిన ఫీజుని రీస్టేజ్ ఫీజు పెట్టుకుంటే మళ్ళీ వెళ్ళాలి రిలేషన్ కోసం కట్టవలసింది. 300 నుంచి 350 కోట్లు ఇవాళ పాత పెద్దమర్పేట గ్రామ పంచాయతీలోనే వస్తున్నాయి. ఈ విధంగా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి గ్రామంలో కూడా గ్రామ పంచాయతీలు ఏమో చేయడం జరిగింది. అంటే ఒక లక్ష కోట్ల రూపాయలు 15 మున్సిపాలిటీ పరిధిలోనే గ్రామాలలోనే జంగా నుంచి లోపలి ఊళ్ళలో కూడా ప్లాట్ చేశారు. నా దగ్గరే 3 లక్షల ప్లాట్ ఉన్నాయి. 3 లక్షల ప్లాట్లు అంటే అసలు ప్లాట్ లేఅవుట్ చేసినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది వాళ్ళు సక్రమంగా చేస్తున్నా లేదా యాజ్ పర్ గ్రామ పంచాయతీ చూసుకున్న వాళ్ళకి బాధ్యత ప్రభుత్వాలది. ఏ ప్రభుత్వం ఉన్నా హెచ్ఎంబిఏ పరిధి అయితే హెచ్ఎంబిఏ పరిధి, జీటీసీబీ ఉంటుంది, జిహెచ్ఎంసీ ఉంటుంది. వీళ్ళు తప్పు చేసి ఇలా రియల్ ఎస్టేట్ ప్లాట్లు అందరినీ వెళ్ళిపోయారు. మళ్ళీ పడే భారం డబల్ డబల్ భారం ప్రజల మీద పడుతుంది. బాధ్యత ప్రభుత్వాన్ని లేఅవుట్ చేయటప్పుడే చూసుకోవాల్సి ఇన్స్పెక్షన్ తీసుకోవాలి బాధ్యత వాళ్ళకి అధికారం. అప్పుడు వాళ్ళు తప్పు చేస్తే అప్పుడు అక్కడున్న అధికారులు బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం బాధ్యత వహించాలి. అందుకనే దీని మీద క్లియర్ కట్ గా డీటెయిల్ గా మీకు కూడా దీన్ని కోర్టులో చేసిన దీన్ని కూడా ఇస్తాం మీకు రిపోర్ట్ కూడా. మీరు కూడా దీన్ని ప్రజలకు తీసుకొచ్చే విధంగా సపోర్ట్ చేయాలని చెప్పి మీలాంటి వారు పేదవాళ్ళు ఎంతో మంది ఈరోజు దీని మీద ఇబ్బంది పడి అబద్ధత భావంతో ఈ పరిసరాల్లో ఈ కరోనా సమయంలో ఈ అప్పులలో ఏది బాధ అని ప్రజల బాధ ఉందని తప్పితే తప్పకుండా న్యాయంలో న్యాయంతో పాటు ప్రజా పోరాటాలు కూడా సిద్ధమవుతున్నాం. నిన్న మా పిసిసి మీటింగ్ లో కూడా మా ఇన్ఛార్జ్ కొత్త జనరల్ సెక్రటరీ గారు కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఇలా సత్యాగ్రహం తర్వాత దీని మీద కూడా పార్టీ పదవిలో ప్రోగ్రామ్ తీసుకోవాలని చెప్పి వారిని కోరడం జరిగింది. వారు కూడా తప్పకుండా తీసుకుందామంటూ చివరిగా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఏది ఏమున్నా సరే వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి మీరు ఎవరు కూడా ఎలా దరఖాస్తు కానీ మీ ప్లాట్కి ఏమో జరుగుతుందని చెప్పి ఎవరు కూడా భయపడద్దని ఎవరు కూడా రెగ్యులేషన్ ఫీజు కట్టుద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా వచ్చిన తర్వాత ఉచితంగానే మీ అందరికి రెగ్యులేషన్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం మీకు రెగ్యులేషన్ ఫ్రీగా ఉచితంగా చేపిస్తామని మీ అందరికి కూడా ఆశిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముందస్తు ధాన్యం కొనుగోలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వెంకటేష్, మార్కెట్ కమిటీ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి, ఐకేపీ ఏపీఓ జయసుధ, ఆర్ఐ రమేష్, స్వశక్తి సంఘాల సభ్యులు, రైతు బంధు డైరెక్టర్, రైస్ మిల్లర్ రైతులు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు మనకు ప్రాబ్లం మీ మళ్ళా ఈ కంటి కూడా ఈ మహిళా ఐకే కూడా అది ఇవ్వాల్సిన కొత్త వస్తుంది మళ్ళా మన బాధవాడే ఉంటుందా అవన్నీ కూడా ఇప్పటి నుంచే మేడం ఇప్పటి నుంచి వేసి నాకు ఒక లిస్ట్ నేను మళ్ళీ ఎక్కువ వస్తాయి కాబట్టి ప్రెస్ పేపర్స్ అంటే అదనంగా బాధ తీసుకొని పెట్టుకోవాలి. నేను అక్కడ మీ సెంటర్ దాకా ఉంటుంది మీరు ఏమీ రోడ్ ఉంటే అది ఖరాబ్ అయితే అది సెంటర్ ఆగి కాబట్టి ఏం చదువు బాధ ఉంది ఎంత మనం కొత్త మిషన్ కూడా ఉంది మన ఎంత